ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో అతి త్వరలో జరగబోతున్న గురుకుల ఎగ్జామ్స్ కోసం తెలంగాణ అంశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను అయితే మన ఛానల్లో తీసుకొస్తున్నాం ఇప్పటికే పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలు తీసుకురాగా ఈ వీడియోలో పార్ట్ త్రీలో భాగంగా మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకుందాం ఈ గురుకుల ఎగ్జామ్స్ కోసం ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ రాయలేకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు చూసుకున్నట్టయితే దుండిగల్ పోలీస్ స్టేషన్ బెస్ట్ పోలీస్ స్టేషన్గా నిలిచింది చాలా చాలా ఇంపార్టెంట్ భారత ప్రభుత్వం చే అయితే ఇది ఎంపిక జరిగింది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా దుండిగల్ పోలీస్ స్టేషన్ ఎంపిక అయింది సో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు గాను హోమ్ మంత్రిత్వ శాఖ అయితే మనకు సర్టిఫికేట్ అయితే అందించింది ఓకేనా తెలంగాణలోని ఏ పోలీస్ స్టేషన్ అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు అందుకుంది అని అడగవచ్చు దుండిగల్ సో మనకు ఏదైతే హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉందో దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల వార్షిక ర్యాంకింగ్లు అయితే క్రమం తప్పకుండా ఇస్తుంది దానిలో భాగంగానే మనకు ఈ దుండిగల్ పోలీస్ స్టేషన్కి అయితే అవార్డు రావడం జరిగింది సో ఏ అంశాలపైన ఈ అవార్డు ఇస్తున్నారని చూసుకున్నట్లయితే మహిళలపైన నేరాలు అదేవిధంగా బలహీన విభాగంపైన నేరం ఆస్తి నేరాలు తప్పిపోయిన వ్యక్తుల కేసులు గుర్తించబడిన వ్యక్తుల కేసులు గుర్తు తెలియని మృతిదేహాల కేసులకు సంబంధించి పనితీరు అనేది మెరుగైన పనితీరు కనబరిచినప్పుడు ఈ అవార్డ్ అయితే ఈ సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారు ట్వంటీ ట్వంటీ టూ వార్షిక ర్యాంకింగ్లో భాగంగా దుండిగల్ పోలీస్ స్టేషన్ తెలంగాణలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ నిలిచింది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ బయో ఏషియా ఇరవయో ఎడిషన్ హైదరాబాద్లో అయితే ప్రారంభం జరిగింది హైదరాబాద్లో అనమాట సో మనకు ఇది చూసుకున్నట్టయితే ఫిబ్రవరి ఇరవై నాలుగున హైదరాబాద్లో అయితే జరిగింది బయో ఏషియా ఓకేనా ఇరవయో ఎడిషన్ అనమాట సో దీన్ని చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఫెడరేషన్ ఆఫ్ ఆసియా బయోటెక్ అసోసియేషన్ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్వహించింది అనమాట ఇది ఆసియాలోనే అతిపెద్ద జీవశాస్త్రం మరియు ఆరోగ్య కన్వెన్షన్ అనమాట బయో ఏషియా ఇరవై ఎడిషన్ను తెలంగాణ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగున హైదరాబాద్లో ప్రారంభించారు ఎక్కడ జరిగిందని అడగచ్చు బయో ఏషియా ఇరవై ఎడిషన్ అనేది హైదరాబాద్లో గుర్తుపెట్టుకోండి ఎన్నో ఎడిషన్ అడిగితే ఇరవై ఎడిషన్ అని గుర్తుపెట్టుకోండి దేని భాగస్వామ్యంతో అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆసియా బయోటెక్ అసోసియేషన్తో కలిపి చేయడం జరిగింది ఈ కన్వెన్షన్ ఓకేనా నెక్స్ట్ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్కు సంబంధించి పద్మ అవార్డులలో చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి ఐదుగురికి అయితే పద్మ అవార్డులు వచ్చాయి ఇందులో చూసుకున్నట్టయితే రెండు భూషణ్ కాగా ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు అయితే వచ్చాయి చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చే అవకాశం ఉంది బిట్ అనేది సో మనకు అందులో చూసుకున్నట్టయితే పద్మభూషణ్ అనేది చిన్న జిఆర్ స్వామి గారికి ఒకటి కమలేష్ డి పాటిల్ గారికి అయితే రావడం జరిగింది ఒకటి చిన్న చిన్నాజీఆర్ స్వామికి రెండోది కమలేష్ డి పాటిల్ గారికి ఇద్దరు కూడా ఆధ్యాత్మిక విభాగంలోనే వచ్చింది ఏ విభాగంలో వచ్చిందని అడగవచ్చు సో పద్మభూషణ్ చిన్నజీయర్ స్వామికి కమ్య గారికి అయితే ఆధ్యాత్మిక రంగంలోనే వచ్చింది ఓకేనా రెండు పద్మభూషణ్లు మూడు పద్మశ్రీలు వచ్చాయి ఓకేనా అదేవిధంగా పద్మశ్రీ వచ్చిన వ్యక్తులు చూసుకున్నట్టయితే మనకు ముగ్గురు అనమాట ఎం విజయ్ ఒకరు వీరికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో వచ్చింది ఎం ఇంకొకరు హనుమంతరావు పస్ప్లేటి వీరికి వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే మెడిసిన్ విభాగంలో వచ్చింది ఇంకొకరు బి రామకృష్ణ రెడ్డి వీరికి సాహిత్యం మరియు విద్య విభాగంలో రావడం జరిగింది ఓకేనా ఇవి మూడు పద్మశ్రీ అవార్డులు మొత్తంగా ఎన్ని వచ్చాయి తెలంగాణకు ఐదు వచ్చాయి రెండు పద్మభూషణ్ కాగా మూడు పద్మశ్రీలు ఏ ఏ విభాగంలో అంటే మనకు ఏ రంగంలో వచ్చాయని అడగవచ్చు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గతంలో మనకు చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అక్టోబర్ జరిగిన ఫిలిమ్స్లో ఈ రంగాలు జతపరచమని అడిగారు సో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ తెలంగాణ క్రీడాకారులకు అర్జున అవార్డులు అయితే రావడం జరిగింది అందులో మనకు టేబుల్ టెన్నిస్లో ప్రతిభ కనబరిచిన ఆకుల శ్రీజతో పాటు మహిళా బ్యాంక్ బాక్సింగ్లో వరుస విజయాలను నమోదు చేస్తున్న నిజామాబాద్ క్రీడాకారిని జరీలకు అయితే అర్జున అవార్డు రావడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఓకేనా సో చూసుకున్నట్టయితే మనకు నిఖాజ్ జరీని గురించి అయితే ఇటీవల రెగ్యులర్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు నిఖాజ్ జరిన్ స్వస్థలం నిజామాబాద్ ఆకుల శ్రీజా స్వస్థలం హైదరాబాద్ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఆకుల శ్రీజ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కాగా నిఖాత్ జరిన్ బాక్సింగ్ క్రీడాకారిణి ఓకేనా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ వరాల ఆనంద్కి అయితే కేంద్ర సాహిత్య అకాడమీ అయితే అకాడమీ అయితే వచ్చింది సో ఇతను రిటైర్డ్ లైబ్రేరియన్ మరియు మాజీ సెన్సార్ బోర్డు సభ్యుడు అనమాట వరాల ఆనంద్ సో ట్వంటీ ట్వంటీ ఇయర్ గాను కేంద్ర సాహిత్య అకాడమీ అయితే పొందడం జరిగింది గుల్జార్గర్ రాసిన ఆక్పత్య కవితలను హిందీ నుంచి తెలుగులోకి అనువదించినందుకు గాను ఈ అవార్డుకైతే ఎంపికవ్వడం జరిగింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు వరల ఆనంద్ గారు సో ఈ ఈ అవార్డులో భాగంగా లక్ష రూపాయల నగదు తీస్తారు జ్ఞాపిక గుడి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఏ కవితకు అవార్డు వచ్చిందంటే ఆకుపచ్చ కవితలను హిందీ నుంచి తెలుగులోకి అనువదించినందుకైతే ఈ అవార్డు రావడం జరిగింది ఓకేనా చాలా ఇంపార్టెంట్ భారతదేశంలోనే అతిపెద్ద లీథియం అయాన్ బ్యాటరీకి సంబంధించిన కేంద్రం అయితే మన తెలంగాణలో ఏర్పాటు కాబోతుంది ఇంపార్టెంట్ ఎక్కడ ఎక్కడా వెళ్ళవచ్చు మహబూబ్నగర్ జిల్లాలోని దివిటిపల్లిలో లీథియం అయాన్ బ్యాటరీకి సంబంధించిన అత్యాధునిక పరిశోధన మరియు తయారీ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసేందుకు అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది దాదాపుగా ఈ యూనిట్ ద్వారా నాలుగు వేల ఐదు వందల మందికి అయితే ఉపాధి లభించబోతుంది ఓకేనా ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారంటే పది సంవత్సరాలలో రాబోయే పది సంవత్సరాలలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి అయితే పెట్టబోతున్నారు ఓకేనా ఎం ఏర్పడకపోతుంది లీథియం అయాన్ బ్యాటరీ అనమాట ఆ బ్యాటరీకి సంబంధించిన అత్యాధునిక పరిశోధన కేంద్రం అదేవిధంగా తయారు కేంద్రం అనమాట ఎక్కడ మహబూబ్నగర్ జిల్లాలోని దీవిటిపల్లిలో తెలంగాణలో ఎంఎంఆర్ అయితే తగ్గిందనమాట బాగానే దేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి తగ్గింపులో తెలంగాణ మూడో స్థానం నిలిచింది చాలా ఇంపార్టెంట్ ఓకేనా నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ రిపోర్ట్లో తెలంగాణ అయితే మూడో స్థానం నిలిచింది ఓకేనా టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్కి సంబంధించి రిపోర్ట్ అయితే రావడం జరిగింది తెలంగాణలో ఈ ఎంఎంఆర్ అనేది రెండు వేల పద్నాలుగులో తొంభై రెండుగా ఉంటే రెండు వేల ఇరవై నాటికి నలభై మూడుకు తగ్గిందనమాట దాదాపుగా యాభై మూడు శాతం అయితే ఎంఎంఆర్ తగ్గిందనమాట ఓకేనా ప్రసూతి మరణాలు అనమాట అయితే మొత్తం దేశ సంఖ్య రెండు వేల పద్నాలుగులో నూట ముప్పై నుండి రెండు వేల ఇరవైలో తొంభై ఏడుకి మాత్రమే చేరుకుందనమాట తొంభైడుకి అయింది అంటే ఇరవై ఐదు శాతం మాత్రమే తగ్గిందనమాట మొత్తం దేశ సంఖ్య ఓకేనా చాలా ఇంపార్టెంట్ మనకు దేశంలో ఎంఎంఆర్ తగ్గింపులో తెలంగాణ మూడో స్థానం నిలిచింది ఓకేనా ఇక అత్యల్ప ఎంఎంఆర్ కేరళలో ఒక లక్ష సజీవ జనాలకు పంతొమ్మిది మరణాలు మహారాష్ట్రలో ముప్పై మూడు మరణాలు అయితే నమోదయ్యాయి చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట ఓకేనా ఎంత తగ్గాయి తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో తొంభై రెండుగా ఉంటే ప్రస్తుతి మరణాలు అనేవి రెండు వేల ఇరవై నాటికి నలభై మూడుకు తగ్గడం జరిగింది దాదాపుగా నలభై తొమ్మిది అంటే యాభై మూడు శాతం అనమాట శాతం పరంగా మనం చూస్తాం కాబట్టి యాభై మూడు శాతం అయితే తగ్గింది ఏ ఇయర్కు ఇది రిపోర్ట్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్కి సంబంధించి ఎవరు విడుదల చేశారంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ఎప్పుడు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండున సో ఈ నిష్పత్తి తగ్గింపులో తెలంగాణ మూడో స్థానం నిలిచింది ఓకేనా అదేవిధంగా మాంసం ఉత్పత్తిలో తెలంగాణ ఐదో స్థానం నుంచి ఉందనమాట సో చూసుకున్నట్టయితే రిపోర్ట్ అయితే వచ్చింది పశు సంవర్ధక గణాంకాలు ట్వంటీ ట్వంటీ టూ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ మాంసం ఉత్పత్తిలో ఐదో స్థానం నిలిచింది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గుడ్ల ఉత్పత్తిలో చూసుకున్నట్టయితే తెలంగాణ మూడో స్థానంలో ఉంది మాంసం ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉంటే గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది ఓకేనా ఇక గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో తమిళనాడు ఉంది మూడో స్థానంలో తెలంగాణ ఉంటే నాలుగో స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంది అదేవిధంగా మాంసం ఉత్పత్తిలో ఐదో స్థానం ఉంది కదా ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్లో బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఫోర్త్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఫిఫ్త్ ప్లేస్లో తెలంగాణ ఉంది ఓకేనా చాలా ఇంపార్టెంట్